చంద్రబాబు ఈ మధ్యకాలంలో మళ్లీ సీఎం జగన్పై ఒంటి కాలుపై లెగుస్తున్నారు. సమయం సందర్భం లేకుండానే అనవసర వ్యాఖ్యలతో బాబు ఇమేజ్ పూర్తిగా డౌన్ చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన తప్పే మళ్లీ రిపీట్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం గట్టిగానే వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రచార సభలో చంద్రబాబు పూర్తిగా జగన్ను కాన్సన్ట్రేట్ చేసి తిట్టడమే సరిపోయింది. కానీ తాను గడిచిన ఐదేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంతసేపు జగన్ అవినీతి దొంగ, జగన్ను నమ్మొద్దు అంటూ నమ్మితే మీ కొంప కొల్లేరే అనే మాదిరి రెచ్చిపోయి మరీ ప్రసంగాలు ఇచ్చారు. దీంతోనే చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చంద్రబాబు రెచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టినా సభలోకి వచ్చి చంద్రబాబు పాలనపై దుమ్మెత్తి పోస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య చంద్రబాబు అమరావతిని వైసీపీ నాశనం చేస్తుంది అంటూ, బంగారు భవిష్యత్తు ఉన్న అమరావతిని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు పదే పదే ఆయనకు భయపడి జగన్ అమరావతి పనులు ఆపారు అని వ్యాఖ్యానించడం సరికాదు అని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వంకు ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయంటూ ఆయన ప్రశ్నించారు. అయితే చంద్రబాబు హయాంలో మొదలైన పోలవరంను జగన్ సర్కార్ ఆపట్లేదు కదా, అలాగే ఇరిగేషన్ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చంద్రబాబు హయాంలో మొదలు అయినవే, కాకపోతే కొన్ని పథకాలు తప్పవు అని ప్రొఫెసర్ విశ్లేషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చాలా బాగుండేది అని, అందుకే ఇప్పుడు జగన్ మళ్లీ దాన్ని మార్చేశారు. ఇలా కొన్ని కొన్ని పథకాల మార్పు ఖచ్చితంగా ఉంటుంది, అది ఏ ప్రభుత్వం వచ్చినా. అది జగన్ ప్లేస్లో ఎవరు ఉన్నా కూడా అలానే చేస్తుంటారు అని కె నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. అమరావతి విషయంలో జగన్ కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అసలు రాజధాని అమరావతిలో ఉంటుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా క్లియర్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా అమరావతి నిర్మాణంపై జగన్ చెప్పలేదు అని, కేవలం జగన్ చెప్పింది ప్రజలకు ఇప్పుడు ఇస్తున్న పథకాలే అన్నారు. ఎన్నికలు అప్పుడు చెప్పి ఇప్పుడు చేయకపోతే తప్పుపట్టొచ్చు, కానీ జగన్ బంగారు అమరావతి నిర్మిస్తాను అని ఎక్కడా కూడా వెల్లడించలేదు. చంద్రబాబు మేనిఫెస్టోలో మాత్రమే మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామంటూ చెప్పారు. కానీ అల్టిమేట్గా ప్రజలు జగన్ను సీఎంగా ఎన్నుకున్నారు, అది తెలిసిన విషయమే. టీడీపీ నేతలు పదే పదే జగన్ను తిట్టడము, అమరావతి రాజధాని ఎక్కడా అంటూ ప్రశ్నించడం సరికాదు అంటూ ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా జగన్ ఖచ్చితంగా అమరావతి లాంటి మహానగరాన్ని ఎక్కడో ఒక చోట నిర్మిస్తారు అని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్ను తెలియజేయండి. అలాగే మా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.